చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హర్సిలీ హిల్స్లో గల గంగోత్రి వద్ద ప్రేమజంటపై ఫారెస్ట్ ఉద్యోగులు దాడికి దిగారు. ప్రేమజంటలోని యువతిపై అత్యాచారానికి ఫారెస్ట్ సిబ్బంది యత్నించడం కలకలం రేపింది. ఫారెస్ట్ ఉద్యోగులు ప్రేమజంటను బెదిరించి నగదు లాక్కొని యువతిపై అత్యాచార యత్నం చేశారు. ప్రేమజంట కేకలు వేయడంతో ఫారెస్ట్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై ప్రేమజంట ఫారెస్ట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన ఉద్యోగులను బద్రి, మనోహర్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగులను ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుండి మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, చిత్తూరు జిల్లాలోని హర్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చిన ప్రేమజంటపై అటవీ శాఖ అధికారులు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కదిరికి అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఒక జంట ఆహ్లాదం కోసం అని చెప్పిన హర్సిలీ హిల్స్ రావడం జరిగింది. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో వాటిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే మధ్యాహ్న సమయం కావడంతో గంగోత్రి వంక వద్ద వాళ్ళు భోజనానికి ఉపక్రమించిన సమయంలోనే అటవీ శాఖకు సంబంధించిన ఇద్దరు సిబ్బంది వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు అలాగే బంగారు ఆభరణాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ యువతి మీద కూడా అత్యాచార యత్నం చేసినట్టు కూడా సమాచారం ఉంది గౌతమి. అయితే హరిబాబు, ప్రస్తుతం ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేశారా, లేదంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లిపోయే ప్రయత్నం చేశారా? పోలీసు అధికారులు ఏమంటున్నారు దీనిపై? సమాచారం ఇప్పుడు అందుకున్న సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పుడు ఈ రోజు ఉదయం హర్సిలీ హిల్స్ చేరుకుని అక్కడ విచారణ మొదలుపెట్టారు. అయితే ఎవరైతే ఈ సంఘటన బాధ్యులు ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఎవరెవరు విధుల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఎవరు ఎందుకు చర్యలు పాల్పడ్డారన్న దాని మీద పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా విచారణ చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.